బత్తాయి పండ్లండి నారింజ ఇవైతే నేను కోస్తున్నాను హార్వెస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా వచ్చేసాయి పండ్లు చూసారా ఎంత పెద్దగా హెవీగా ఉన్నాయో ఫ్రూట్స్ అయితే నాకైతే 11 దాకా వచ్చేసాయి ఫ్రూట్స్ మనం ఇవాల ఫ్రూట్స్ అన్ని హార్వెస్ట్ చేసుకున్నాము చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఇప్పుడు మనకైతే ఈ ఫ్రూట్ పూత అనేది స్టార్ట్ అయ్యిందండి మన పూత స్టార్ట్ అయినప్పుడు మనం ఇలా కాయలు అనేది పెట్టుకోకూడదు కాయలు మనం తీసేయాలి తీసేస్తే మనకు గ్రోతింగ్ అనేది మళ్ళీ మనకు బాగా వస్తది ఇక్కడ కూడా ఉన్నాయి నాకైతే ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా వరకే వచ్చేసాయి చూడండి ఎంత పెద్ద ఫ్రూట్స్ చాలండి మనకి ఇలా ఫ్రూట్స్ వేసుకొని ఆనందమే వేరు కదా టెర్రస్ గార్డెన్ అంటే రోజు ఈవినింగ్ వచ్చి మనం వాకింగ్ ఇవి అవి కూడా చేయిన అవసరం లేదండి అలా చెట్లకు నీళ్లు పోస్తూ టైం పాస్ అలా చెట్లల్లో చేసుకుంటే ఎంత బాగుంటదో నేనైతే ఇప్పుడు మీకు పూత అనేది చూపిస్తాను పూత అనేది స్టార్ట్ అయ్యింది మనకు ఇలా పూత స్టార్ట్ అయినప్పుడు చూసారా ఇలా పూత అనేది మనకు స్టార్ట్ అయినప్పుడు ఫ్రూట్స్ అనేది ఉంచకూడదండి తీసేయాలి ఫ్రూట్స్ అయిపోయాయి నాకు ఒక్కొక్క సూరి ఫ్రూట్స్ చిన్నగా ఉన్నప్పుడే మనకు వస్తూ ఉంటాయి అలా పూత ఇలా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో గుట్ట నిండాకైతే వచ్చేసాయి నాకు ఇప్పుడు మనమైతే డ్రాగన్ ఫ్రూట్ అవి కొద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది నాకైతే ఇది బిగ్ సైజ్ అండి పెద్ద సైజ్ వచ్చింది ఫస్ట్ టైం ఇది పెద్ద సైజ్ రావడము ఇంతకుముందు అయితే నేను నాలుగు అయితే పండ్లు కోసుకున్నాను నాకు టెర్రస్ గార్డెన్ ఇది పెట్టిన తర్వాత నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను 6 మంత్స్ 8 మంత్స్ అయిందండి అంతేనండి చూడండి చాలా అంటే చాలా పెద్దదిగా వచ్చింది కదా ఫ్రూట్ చాలా బాగుంది కలర్ కూడా బాగా చేంజ్ అయింది నాకైతే ఇంకా 3 అయితే ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా అవైతే ఇంకా అవ్వలేదు అటు సైడ్ కూడా ఉన్నాయి నేనైతే ఈ ప్లాంట్ పెట్టుకొని 8 మంత్స్ అవుతుందండి చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్ గ్రోత్ అయింది చూసారా కదా ఫ్రెండ్స్ వేతి చీమలన్నీ వచ్చేసాయి ఇక్కడ కూడా ఒకటి ఉన్నది మనకి ఇంకా అవి సైజు పెద్ద అవ్వాలా కలర్ చేంజ్ అవ్వాలా ఇప్పుడైతే మనము చెర్రీ ప్లాంట్ అండి ఇది బార్బడోస్ చెర్రీ దీనికి ఫ్రూట్స్ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము నేనైతే పద్దున కోసేసానండి ఫ్రూట్స్ కోసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే కొద్దిగా తీస్తున్నాను చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఉన్నాయి మనకైతే ఇక్కడ వచ్చాయి చూసారు కదా చెట్టు అయితే నాకు చాలా పెద్దది అయిపోయిందండి దీని మీద కూడా చేయాలి నేను ఒక వీడియో అయితే ఇదైతే ఇంకా కలర్ చేంజ్ కాలేదు ఇక్కడ నాకు స్టార్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా కలర్ అయితే చేంజ్ కాలేదు చూడండి చెట్టుకు పూత అనేది ఎలా వచ్చిందో చెట్టు నిండా వచ్చేసాయండి ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే ఇది కూడా చూడండి నాకైతే కొద్దిగా రాలిపోను కూడా రాలిపోయినాయి పూత అయితే ఇంకా హెవీగా అంటే వచ్చేసింది ఇంకా టైం పడుతుంది అది నిలబడడానికి అటు సైడ్ కూడా మొత్తం అదేనండి నేను ఈ ప్లాంట్ తెచ్చుకొని అయితే నాకు 8 మంత్సే అవుతుంది ఇది కూడా సేమ్ అది ఇది ఒకేసారి తెచ్చుకున్నాను చూసారా మనకైతే ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయో ఇవైతే బార్బడోస్ చెర్రీస్ మనకైతే ఇలా కలర్ అయితే ఇంకా చేంజ్ అయితే అవ్వాలండి నిండుగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా కాయలు ఇలా ఆర్గానిక్గా మనం పండించుకొని తిన్న ఫ్రూట్స్ అంటే ఎంత హ్యాపీ ఎంత ఆనందంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ చూసారా ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయో నాకు నాకైతే ఇవైతే 12-13 దాకా వచ్చేసాయి ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ టెర్రస్ గార్డెన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్.